ఈ అంశాలను ఒక పొలిటికల్ యాంగిల్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాజిటివ్గా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో మీరు వెంటనే కళ్ళు తెరవండి, రివ్యూ చేయండి. ఇది కేఆర్ఎంబి పరిధిలోకి పోకుండా కాపాడండి. పోవడానికంటే ముందు మనం ఏదైతే డిమాండ్లు గత ప్రభుత్వం మేము పెట్టినామో అయితే ఆ డిమాండ్లన్నింటినీ ఒప్పించండి. లేదు అపెక్స్ కమిటీ ముందుకు తీసుకుపోయి అపెక్స్ కమిటీలోనైనా మన వాదనలు బలంగా వినిపించి మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం మీరు వెంటనే ప్రయత్నం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా ఒక విషయం క్లియర్ ఇంకో ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది బైసాబ్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు. ఇది ఇది చరిత్ర చెప్తుంది, ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది. చరిత్ర ఏంటిది, ఆనాడు లోయర్ సీలేరు విషయంలో ఏడు మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపయప్తం, కేఆర్ఎంబికి అపయప్తం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి తెస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది, అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు. ఇవాళ మరో స్పందిస్తున్నది, ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి, అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం. మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అంటే అవేక్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇంకొక చిన్న అంశం ఉంది భాయ్ సార్, అది కూడా నీళ్ళదే, బట్ ఈ కేఆర్ఎంబి అంశం కాకుండా ఇంకొక చిన్న అంశం కూడా ప్రభుత్వం డిమాండ్ చేయాలనుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు తీసుకురావచ్చు. ఒకవైపు ప్రభుత్వము స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం, మేము చూస్తున్నది ఏంటంటే నీళ్లు లేవు, ఆరు తడి పంటలు వేసుకోండి అని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో ఆయకట్టులో 400,000 ఎకరాలకు 200,000 ఎకరాలకే నీళ్లు ఇస్తాం, మిగతా దానికి నీళ్లు ఇవ్వలేము అన్నట్టుగా పత్రికల్లో అధికారులు ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజు రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు 4,000 నుంచి 5,000 క్యూసెక్లు ప్రవాహం ఉన్నది. ఆ 4,000-5,000 క్యూసెక్లను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము, రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిందని తెలుస్తూ ఉంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏది సుందిల్లి అన్నారం బ్యారేజీలు తొందరగా చేసేయండి, ఏమంటే కూడా చేసి నీళ్లు లిఫ్ట్ చేసి మనము ఇటు మిడ్మానేర్కు ఎల్ఎండికి నీళ్లు తెచ్చుకోగలిగితే ఎస్ మేము గత 3 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 చిట్ట చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాల్వల్లో సర్కారు తుమ్మలు మొలిచినాయి, కానీ మేము నిండుగా నీళ్లు గత 3 ఏళ్ళు ఇచ్చి చూపించాం. చివరికి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే, సార్ వరి కోత మిషన్లు దిగుతలేవు, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు జాలిగా బంద్ చేయండి అనేదాకా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు కూడా రివ్యూ చేయండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది, మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రవాహం ఉంది, ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతసేపు మా మీద బురద జల్లాలి చల్లండి, మేము దానికి మేము సమాధానం చెప్తాం, దానికి ఏం భయపడేది లేదు. కానీ ఆ దాని పేరు మీద ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపే ప్రయత్నం చేసే క్రమంలో అవకాశం ఉన్నటువంటి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవ విషయం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులలో కూడా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిపెట్టాం, నీళ్లున్నాయి అక్కడ. గత 3 సంవత్సరాలు కూడా మేము మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాం, అద్భుతమైన పంటలు కూడా పండినాయి. సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది, అదే కొత్తగా కాదు కదా, కట్టిన ప్రాజెక్టులు తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది, చెయ్యండి అని ప్రార్థిస్తూ ఉన్నా. మల్లన్న సాగర్ గడితిమి, కొండపోచమ్మ సాగర్ గడితిమి, నీళ్లు తెచ్చి పెడితిమి,
కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము గతంలో అటు కెనాల్స్ ద్వారా విడుదల చేశాం, కూడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేశాం, హల్దీ వాగులో నీళ్లు విడుదల చేశాం, తద్వారా బంగారం లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు నీళ్లు తొందరగా విడుదల చేయండి అని చెప్పి. ప్రభుత్వం వైపు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.